హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హారిక. ఏ మినిట్ అయితే రవి ఎలిమినేటెడ్ అయ్యాడు అనే న్యూస్ సర్క్యులేట్ అయ్యిందో ఆ మినిట్ నుండి వస్తున్నటువంటి కామెంట్స్ రెండే రెండు. ఇది ఒక స్క్రిప్టెడ్ షో, దీనికి ఒక నమస్కారం. ఇంకెప్పుడు నేను షో చూడనని కొంతమంది అంటే రవిది ఫెయిర్ ఎలిమినేషనే అని చెప్పేసి కొంతమంది అంటే, అసలు ఈ రెండు కాన్ఫ్లిక్టెడ్ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్, అసలు రవి ఎలిమినేషన్ వెనుక ఉన్నటువంటి అసలు రీజన్ ఏంటి అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నామినేషన్లో ఉన్న వాళ్ళు డే వన్ నుంచి అన్అఫీషియల్ సైట్స్లో కావచ్చు, యూట్యూబ్ పోల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనకు కనిపిస్తుంది ఏంటంటే సిరి అలాగే ప్రియాంక సింగ్ వీళ్ళిద్దరూ ఎడ్లీస్ట్లో ఉన్నారు. కానీ ఇక్కడ రవి ఎలిమినేట్ అయ్యారు. దానికి చాలామంది చెప్తుంది ఏంటంటే అన్అఫీషియల్ సైట్స్ ఫేక్ ఆర్ అన్అఫీషియల్ సైట్స్లో రైట్ ఇన్ఫర్మేషన్ ఉండలేదు అని. కానీ నేనేమంటానంటే అన్అఫీషియల్ సైట్స్లో వచ్చేసి పార్టిసిపేట్ చేసేది కొంతమందే ఉంటారు. వాళ్ళలో కూడా మనం చూస్తే కనుక లీస్ట్లో వచ్చేసి రవి ఉన్నాడు, ప్రియాంక సింగ్ ఉంది, కాజల్ ఉంది, అలాగే వచ్చేసి సిరి ఉంది. అందరికీ దగ్గర దగ్గర ఓటింగ్ అనేది జరిగింది. మిస్ కాల్ డేటా అనేది కీలకంగా మారింది. ఆ మిస్ కాల్ డేటాలో మేబీ రవికి తక్కువ వచ్చి ఉండొచ్చు కూడా. దానికి రీజన్ ఏంటి, ఇప్పుడు రవికి ఓట్లు పడలేదు అంటే కనుక మానస్ నామినేషన్లో లేడు. సో మానస్ ఓట్స్ ఎవరికి కన్వర్ట్ అయ్యాయి, ఇక్కడ పింకీకి కన్వర్ట్ అయ్యాయి. సిరికి ఓట్స్ ఎలా పడ్డాయి, సిరి ఇన్బిల్ట్ ఫ్యాన్ బేస్ నుండి ఓట్స్ వచ్చాయి, అలాగే వచ్చేసి షణ్ముఖ్ జశ్వంత్ నుండి ఓట్స్ వచ్చాయి. ఇక కాజల్ విషయానికి మాట్లాడుకుంటే కాజల్కి సన్నీ నుండి ఓట్స్ పడ్డాయి. సో వీళ్ళందరికీ ఏమైంది అంటే ఇన్బిల్ట్గా ఉన్నటువంటి ఓటింగ్స్తో పాటు ఏమైందంటే క్రాస్ ఓటింగ్, అంటే వాళ్ళ కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేస్తూ వాళ్ళను సపోర్ట్ చేసేటువంటి కో కంటెస్టెంట్స్కి కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఓట్ చేశారు. దాంతో ఏమైందంటే ఇక్కడ రవికి రవి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హౌస్లో, శ్రీరామచంద్ర ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు. సో శ్రీరామచంద్ర ఓట్స్ అనేవి రవికి పడలేవు, ఎందుకంటే రవికి వేస్తే శ్రీరామచంద్ర డేంజర్లో పడచ్చు. అందుకోసం శ్రీరామచంద్ర ఫ్యాన్స్ శ్రీరామచంద్రకి వేశారు. కానీ ఇక్కడ సన్నీ ఫ్యాన్స్ కాజల్కి, మానస్ ఫ్యాన్స్ పింకీకి, షణ్ముఖ్ ఫ్యాన్స్ సిరికి వేశారు. సో వీళ్ళకు యాడ్ ఆన్ అయ్యాయి, అందుకోసమే రవికి ఓట్ అనేది లిస్ట్లో వచ్చింది, దానివల్ల ఎలిమినేట్ అయ్యాడు. ఇక స్క్రిప్టెడ్ షో అంటే డెఫినెట్గా స్క్రిప్టెడ్ షో అయితే కాదండి. ఎందుకు అంటే మన డే వన్ నుండి చూస్తుంటే కనుక ఈ సీజన్లో వచ్చేసి చాలా వరకు ఎలిమినేషన్ అనేది ఓటింగ్కి వాల్యూ ఇస్తున్నామనే ప్రూవ్ చేశారు. ఒకటి లహరి షెరీ విషయంలో కావచ్చు, అలాగే వచ్చేసి ప్రియా గారు ఎలిమినేట్ అయిన టైంలో కూడా సన్నీ ఫ్యాన్స్ మిగతా వాళ్ళందరికీ ఓట్ చేసి టాప్లో తీసుకొచ్చేసి ఇక్కడ ప్రియా గారిని ఎలిమినేట్ చేశారు. బట్ నేనేమంటానంటే రవి డెఫినెట్లీ డిజర్వ్ క్యాండిడేట్ టాప్ ఫైవ్లో ఉండడానికి. స్ట్రాటజీస్ అందరూ వేస్తారు, కొన్నిసార్లు వచ్చేసి స్ట్రాటజీస్తో పాటు తను వర్డ్స్ అయితే ఫ్లిప్ చేశాడు, వీఆర్ యాక్సెప్టింగ్ దాట్, బట్ స్టిల్ కానీ చాలా బాగా ప్లే చేశాడు. స్ట్రాటజీస్ కావచ్చు, టాస్క్లు కావచ్చు, ముఖ్యంగా రాజా టాస్క్లో కావచ్చు, అన్ని టాస్క్లో ది బెస్ట్ ఇచ్చాడు. కంపేర్ టు డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ పింకీ సిరి కంటే 1000 times బెస్ట్ టు స్టే బ్యాక్ ఇన్ ద హోమ్. సో 100-200% హౌస్లో ఉండవలసినటువంటి వ్యక్తి అయితే డెఫినెట్గా ఉన్నాడు, కావాల్సినటువంటి కంటెంట్ కూడా బిగ్ బాస్ టీమ్కి ఇస్తున్నాడు. బట్ కొంచెం నెగిటివిటీ అయితే ఎక్కువ వచ్చింది కంపేర్ టు లేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా. అంటే నేను ఆటపరంగా మాత్రమే మాట్లాడుతున్నాను, ఇక్కడ మనం ఏంటి క్యారెక్టర్ అసోసియేషన్స్ ఇలాంటి వాటి గురించి మాట్లాడట్లేదు. కంపేర్ టు సిరి పింకీ కంటే చాలా బాగా కెప్టెన్సీ టాస్క్లే కాదు బాగా ఆడాడు. కానీ ఆల్ ద బెస్ట్ టు యాంకర్ రవి, ఇంతకు మించి మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్.